వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం ఎల్లార్డిపల్లి పొలంలో 16 ఎకరాల 8 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రాత్రికే పంటలు సాగు చేశారని ఆ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి ఈశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వ భూమిని గత కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేసి అందులో మట్టిని తవ్వి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా ఆ భూమిలో ప్రభుత్వ భూమి అనే సూచికలు నాటించారని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు కబ్జాలు చేస్తున్నారని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. పదహారు ఎకరాల 8 సెంట్లు కాలువపురం పోగు, కాలువపురం పోగు ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఆ రోజు 2024 నెలలో ఒక ట్రాక్టర్ మట్టి వచ్చేసేసి 300 రూపాయలతో అమ్మినారు. 300 రూపాయలతో ఇప్పుడైతే 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఇటువంటి మట్టి దొరకదు. ప్రభుత్వ భూమి కాబట్టి మనం దీనికి విలువ కట్టలేము. మా పక్కదైతే మాది ఎకరా 15 లక్షల రూపాయలు. దాంతోపాటు ఇది కూడా ఇది ఎందుకంటే దీనికి మట్టికే ఎకరాకు వచ్చేసేసి దగ్గర 3 లక్షలు అట్లా వస్తుంది. మట్టి అమ్ముకుంటేనే, ఎందుకంటే మా భూముల లెవెల్కి దీన్ని తయారు చేసుకుంటానే 1 ఎకరాకు 3 లక్షలు వస్తుంది. మినిమం అంటే 20 నుంచి 25 లక్షల రూపాయలు మట్టి ఉంది దీంట్లో. దాంట్లో ఏమ్మా ఎవరు ఎన్క్రోచ్మెంట్ లేకోకుండా, ఎన్క్రోచ్మెంట్ ఇంత జరుగుతున్నా కూడా ఎన్క్రోచ్మెంటే లేదని క్లోజ్ చేసినావు కదమ్మా అంటే ఆమె ఏమి సమాధానం లేదు. కాదు సుమారు దీని 16 ఎకరాల 8 సెంట్లు కాలువపురం పోగు, కాలువపురం పోగు ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఆ రోజు 2024 నెలలో ఒక ట్రాక్టర్ మట్టి వచ్చేసేసి